సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పద్మశాలి సంఘం ఎన్నికల ప్రచారం పోటాపోటీగా కొనసాగుతోంది. ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ బరిలో ఉన్నాయి. ప్రచారం ప్రారంభించిన ఐదవ రోజు అధ్యక్షునిగా పోటీ చేసిన దుర్గా ప్రసాద్ పట్టణంలోని ఇంటింటికి వెళ్లి ప్రచారం కొనసాగిస్తున్నారు. పద్మశాలి కుల బాంధవులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని, పట్టణంలోని పద్మశాలి సంఘం ఫంక్షన్ హాల్లో కూడా సంవత్సరంలో పూర్తి చేస్తారని హామీలు కురిపిస్తున్నారు. ప్యానెల్లో ఉపాధ్యక్షుడిగా తుమ్మా శ్రీనివాస్, కార్యదర్శిగా కాముని మురళి మరియు సూరాలింగం, గుండు లక్ష్మణ్లు, దుర్గా ప్రసాద్ ప్యానెల్ కు సంబంధించిన వాళ్ళు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. కుల బాంధవులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజు వరకు ప్రచారాన్ని కొనసాగిస్తూ పద్మశాలి సంఘం యొక్క ఉనికిని కాపాడుతూ మరి పద్మశాలి సంఘానికి కావాల్సినటువంటి పూర్తి సహకారాన్ని అందిస్తా అని చెప్పేసి శ్రీ క్యాండిడేట్ అయినటువంటి దుర్గాప్రసాద్ అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి కాముని మురళి, ట్రెజరరు సూరం లింగం, అట్లానే జాయింట్ సెక్రటరీ గుండు లక్ష్మణ్ గారు వీళ్ళంతా కూడా ఆశిస్తూ మరి రాబోయే రోజుల్లో పద్మశాలి యొక్క ఐక్యతను చాటుతూనే ఎక్కడ కానీ మా గ్రూపిజం లేదు అని చెప్పేసి తెలియజేయడానికి అందరూ కూడా ఏకతాటిపైకి రావడానికి కృషి చేస్తారని, తప్పకుండా కుర్చీ గుర్తును ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. పద్మశాలి కుల బాంధవులకు నమస్కారములు. ప్రతి ఇంటింటికి తిరిగి ఓటు అడుగుతున్నాం. అందరి స్పందన బాగున్నది, ఓటు వేస్తామని అందరూ మా ప్యానెల్కు సమ్మతి తెలుపుతున్నారు. మేము మంచి కార్యక్రమాలు చేస్తూ మన పద్మశాలి ఇలా ఐక్యతను చాటుదామని, బడుగు బలహీన వర్గాలకు సేవ చేద్దామని ముందుకొస్తున్న మన దుర్గాప్రసాద్ కుర్చి గుర్తుకు ఓటు వేసి అందరినీ ప్యానెల్ యొక్క ఐదుగురు కుర్చి గుర్తు ఉన్నవారిని గెలిపించగలరని కోరుతున్నాం. ఫంక్షన్ వెళ్ళి మాకు ఇచ్చిన ఈ 2 సంవత్సరాల పేరెళ్ళ మేము ఏమేమి చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేద్దామనుకుంటున్నాం, ఆ కార్యక్రమాలన్నీ విన్నవించుకుంటున్నాము. మరియు రాబోయే రోజులలో పద్మశాలి ఫంక్షన్ హాలు అసంపూర్తిగా ఉన్న ఫంక్షన్ హాల్ను పూర్తి చేస్తాము. 57 సంవత్సరాలు ఉండిన పద్మశాలి చాలా పేదవాళ్ళు పెన్షన్ లేక ఉన్నారు, వారందరూ కూడా ప్రభుత్వం ద్వారా పెన్షన్ ఇప్పించే ప్రయత్నం చేస్తాము. మరియు ఖాళీ స్థలం సొంత ప్లాట్ ఉండి ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా వచ్చేలా పూర్తి చేస్తాను. మరియు చాలామంది పద్మశాలి కులస్తులకు కిరాయిళ్లలో ఎన్నో ఏళ్ల నుంచి కిరాయిళ్ళల్లో ఉంటారు, వాళ్లకు కిరాయి కట్టలేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు తగిన రీతిలో ప్రభుత్వం నుంచి వచ్చేలా కృషి చేస్తాను. మరియు 24 అవర్స్ పద్మశాలి సేవలో మా ప్యానలు పద్మశాలి కులస్తులు ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటాము. దయచేసి పద్మశాలి